అధ్యయన భారతి శివపరివారం శ్రీ బమ్మెర పోతనామాచ్య ప్రణీతము ఆంధ్ర మహాభాగవతము 8వ స్కందము గజేంద్ర మోక్షణ కథ శ్రీయుతులు సిఎస్ రాజుగారి ప్రవచనం. ఈ వీడియోను అధ్యయన భారతి యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చును. ఓం 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 శ్రీ సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరం పరం. అధ్యయన భారతి శివపరివారము మిత్రులు, సభ్యులందరికీ నమస్కారములు, అభివందనములు మరియు సాదర సుస్వాగతము. సభాయన మహా. ఈనాటి కార్యక్రమము భాగవతము నుండి గజేంద్ర మోక్షణ అనే అంశంపై శ్రీమాన్ సిఎస్ రాజు గారు ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఇస్తారని మనకు అందరికీ తెలుసు. దానికోసం మనం అందరం ఎంతగానో నిరీక్షిస్తున్నాం. ముందుగా ప్రార్థనా గీతంతో మన సభను ప్రారంభిద్దాము. ఈ బులుసు యజ్ఞేశ్వర శర్మ గారు ప్రార్థనా గీతమును పాడతారు. ఇప్పుడు ఆయన ప్రార్థనా గీతం పాడమని కోరుతున్నాను. మరి మరి నిన్నే మొరలిడ, మరి మరి నిన్నే మొరలిడ, నీ మనసున దయరాదు. మరి మరి నిన్నే మొరలిడ, నీ మనసున దయరాదు. మరి మరి నిన్నే కరిమురవిని కరిమురవిని సరగుణ సరణీకో కారణమేమి సర్వాంతర్యామి. కరిమురవిని సరగుణ సరణీకో కారణమేమి సర్వాంతర్యామి. మరి మరి నిన్నే మొరలిడ, నీ మనసున దయరాదు. మరి మరి నిన్నే కరుణతో ధ్రువుని కెదుట నిలిచిన కథ విన్నానయ్యా. కరుణతో ధ్రువుని కెదుట నిలిచిన కథ విన్నానయ్యా. సురరి భూతననియునకై నరమృగమో సూచనలేమయ్యా. సురరి భూతనయునికై నరమృగమో సూచనలేమయ్యా. ధరను వెలయు త్యాగరాజనుత తరముగాదిక విననయ్యా. ధరను వెలయు త్యాగరాజనుత తరముగాదిక విననయ్యా. మరి మరి నిన్నే మురళిడ, నీ మనసున దయరాదు. మరి మరి నిన్నే ఇప్పుడు
మనం సభను ప్రారంభించబోతున్నాము. ముందుగా ఈనాడు సభకు అధ్యక్షత వహించమని స్నేహితులు డాక్టర్ ఆర్వీఎస్ శర్మ గారిని కోరుతున్నాను. ఆయన అధ్యక్ష ఉపన్యాసము ఈనాటి గజేంద్ర మోక్షణ అనే అంశం. ఆయన తొలి పలుకులు ఇస్తూ మన ఈనాటి ప్రవచనకర్త అయిన శ్రీమాన్ సిఎస్ రాజు గారిని మనకు పరిచయం చేస్తారు. ఇప్పుడు స్నేహితులు డాక్టర్ ఆర్వీఎస్ శర్మ గారిని సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ శర్మ గారు, అందరికి నమస్కారం. అధ్యయన భారతి సభ్యులరా, మనము నిరంతర కృషితో ఈ అధ్యయన భారతిని ముందుకు తీసుకుని వెళ్తున్నాము. ముందుగా చక్కని ప్రార్థనా గీతాన్ని పాడినటువంటి మన బాబు బొలుసు యజ్ఞేశ్వర శర్మకు ఎంతో అభినందనలు, అభివందనములు, ధన్యవాదాలు. సభను చక్కగా ప్రారంభించినటువంటి సన్యాసిరాజు గారికి ధన్యవాదాలు, నమస్కారాలు. ఇందులో నేను చెప్పబోయే మూడు విషయాలుగా ఉంటాయి. మొదటి విషయం ఏమిటంటే అధ్యయన భారతి రోడ్ మ్యాప్, అంటే నెక్స్ట్ 2-3 మంత్స్ లో ఏం చేయబోతున్నాము. రెండవది గజేంద్ర మోక్షం, గజేంద్ర మోక్షణలోని అంతరార్థం. మూడవది ఈనాటి ప్రవచనకర్త గారిని చక్కగా మనకి పరిచయం చేయడం. అధ్యయన భారతి ఏప్రిల్ నెల 1వ తేదీన మొదలై ఇప్పటి వరకు 9 నెలలు పూర్తి చేసుకుని చక్కని బాటలో పయనిస్తోంది. దీనికి నాతో పాటుగా సహకరిస్తున్నటువంటి మిగతా ఫ్యాకల్టీ అధ్యాపకులకు, విశ్లేషణ చేస్తున్న వాళ్లకు, మన మెంబర్స్ కి అందరికీ కూడా చాలా చక్కని అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడు మనము తిరుపావై అనేటటువంటి అంశంపై డిసెంబర్ 13వ తేదీ నుంచి జనవరి 15 వరకు అధ్యయనం చేయబోతాము. యాక్చువల్గా 30 రోజులు, 30 సంవత్సరాలు డాక్టర్ జ్యోతి పద్మజ మేడం గారు చెప్తారు. అయితే 13-14లో దానికి సంబంధించినటువంటి ప్రారంభోపన్యాసాలు, ఇంట్రడక్టరీ టాక్స్ ఉంటాయి. 15 నుంచో ఇప్పటి నుంచో చెప్తారు మేడం గారు, అప్పటి నుంచి అవి స్టార్ట్ అవుతాయి. అది ముఖ్యమైన అంశం. ఆ లోపల ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్నటువంటి అంశాలను ఒక కొలిక్కి తీసుకొచ్చి ప్రక్కన పెట్టి తిరుపావేలోకి వెళ్తాం. తిరుపావే జరుగుతున్న నెలలు కూడా ఆ ధనుర్మాసంలో మరి ఇంకా ఏ అధ్యయన అంశాలు ఉండకుండా దాని మీదే మనము పూర్తిగా ఏకాగ్రతతో అధ్యయనం చేస్తాం. నాకైతే తిరుపావే క్రొత్త విషయం, తెలుసుకోవాల్సిన చాలా ఉంటాయి. అందరం కూడా ఒకసారి అవి ఏమిటో తెలుసుకుని చదువుకునించుకుంటే అమ్మగారు చెప్పినప్పుడు మనకు కొంచెం సులభంగా గ్రాహ్యం అవుతుంది. ఇది కాకుండా రెండు ముఖ్యమైనటువంటి కోర్సులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ నెలాఖరు లోపల ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో మనకు లిస్టు తయారైపోతే బాగుంటుంది. మొదటిది సంస్కృతానికి సంబంధించినటువంటి బేసిక్ కోర్సు. దీనిని శ్రీమాన్ చుండూరి వెంకట శేషగిరిరావు మాస్టర్ గారు చెప్తానని నాకు చక్కగా ఆయన తాలూకా సమ్మతిని తెలియజేశారు. ఆయన ఆధ్వర్యంలో మనం ఆ కోర్సుని 1 ఏడాది పాటు నడుపుతాము. ఆ తర్వాత 1 అయిన తర్వాత కొంచెం హయ్యర్ లెవెల్ కి వెళ్ళినప్పుడు మన సముదాయంలోనే చాలా నిష్ణాతులైనటువంటి సంస్కృత పండితులు ఉన్నారు. ముఖ్యంగా విశాలాక్షి మేడం గారు ఉన్నారు. ఆమె గారి కెపాసిటీని, ఆమె తాలూకా విద్వత్తును మనం ఉపయోగించుకుని సంస్కృతాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళడానికి మన తాలూకా నాలెడ్జిని చేద్దాం. రెండవది ఆధ్యాత్మిక పరంగా కొంత బేసిక్ నాలెడ్జి, వొకాబ్యులరీ, నేను అంటే ఏమిటి, ఈ భగవంతుడు అంటే ఏమిటి అనే సూక్ష్మంగా స్థూలంగా తెలిసినా కూడా సూక్ష్మార్థాలు చాలా ఉంటాయి. వాటి అన్నింటినీ కొంచెం కొంచెంగా పొరలుగా 1 ఏడాది పాటు వారానికి ఒక రోజు చొప్పున మనం చూడవలసిన అవసరం ఉంటుంది. దీనికి వేదాంత పంచదశి, వివేక చూడమని ఆధారంగా నేను ప్రయత్నం చేస్తాను. ఆ రెండు గ్రంథాలను, పీడిఎఫ్ ఫైల్స్ ని మీతో షేర్ చేస్తాను. సో మీరు ఆ కోర్సు జరుగుతున్నప్పుడు అది చదివి ముందుగానే అవగాహన చేసుకోవడానికి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవి ఫ్యూచర్ రోడ్ మ్యాప్. నాతో పాటు ఫ్యాకల్టీగా పనిచేస్తున్నటువంటి 7 పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ మీకు తెలుసు, జ్యోతి పద్మజ అమ్మగారు, డాక్టర్ రవిప్రకాష్ గారు, శ్రీ యజ్ఞేశ్వర శర్మ గారు, తర్వాత శ్రీ సన్యాసిరాజు గారు, మేడం విశాలాక్షి అమ్మగారు, నిశ్చల మాస్టర్ గారు, ఈ 6 ప్లస్ నాతో కలిపి 7 చేస్తున్నాము. బాగా జరుగుతోంది. అందరం డీప్ గా అధ్యయనంలో
నిమగ్నులై ఆస్వాదిస్తున్నాం. చాలా సంతోషం. ఇక నాతో పాటుగా ఏబీసీ కోర్ గ్రూప్ లో పనిచేస్తున్నటువంటి కోర్ గ్రూప్ మెంబర్ల సహకారం లేదే ఈ గ్రూప్ ఇంత చక్కగా ముందుకు వెళ్లడం అనేది ఆల్మోస్ట్ దుస్సాధ్యం అవుతుంది. వారందరూ మళ్ళీ వాళ్ళ పేర్లు మీకు మనవి చేసుకుంటున్నాను. శ్రీ రవి ప్రకాష్ గారు, సన్యాసిరాజు గారు, యజ్ఞేశ్వర శర్మ గారు, రవీంద్ర గారు, దేశ్ముఖ్ గారు, సూర్యప్రకాష్ గారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మహిళా సభ్యురాలైనటువంటి కోర్ గ్రూప్ గండికోట రామలక్ష్మి అమ్మ గారు. వీళ్ళ సహకారంతో ఈ చక్కగా మేము వారం వారం మాట్లాడుకుంటూ కలుసుకుంటూ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాము. దానివల్ల కార్యక్రమాలు నిరంతరాయంగా వెళుతున్నాయి. వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఇది కాకుండా ఇప్పటికి మనకి 94 మెంబర్లు మన అధ్యయన భారత శివ పరివారంలో ఉన్నారు. కొత్త వాళ్ళు చేరారు, కొంతమంది నిష్క్రమించారు. అందరికీ కూడా సాదర సుస్వాగతము, ధన్యవాదాలు, అభినందనలు. మీ మీ స్పందనలు, మీ తాలూకా విశ్లేషణలు, మీరిచ్చేటటువంటి మాకిచ్చేటువంటి అభినందనలు మాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఇంకేమైనా సూచనలు కూడా మీరు ఇయ్యవచ్చు, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని తప్పకుండా మేము పాటించడానికి ప్రయత్నం చేస్తాం. ఇది కాకుండా మనం ఏబీ టాక్స్ ఈ విధంగా మాట్లాడుకుంటున్నామంటే దీనికి సుమారుగా 1,000 రూపాయల నుంచి 1,500 వరకు ఖర్చు అవుతుంది. ఆ దీన్ని మనం భరించడానికి గాను మనకు చక్కని విరాళాలన్నీ అందజేశారు. దగ్గర దగ్గర 50,000 పైచిలుకగా కలెక్షన్స్ జరిగాయి. ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ ఉన్నదన్నది ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా అవసరం ఉంటే 1 ఏడాది తర్వాత అప్పుడు చూద్దాం. ఇదంతా 1 ఏడాదికి మనకి సరిపోతుంది. తర్వాత ఇక గజేంద్ర మోక్షానికి వస్తే, గజేంద్ర మోక్షం అన్నది గజేంద్ర మోక్షణ కథా ప్రారంభం అని ఉంటుంది. మోక్షానికి మోక్షణకి చిన్న వ్యత్యాసం ఉంది. అది మన మాస్టర్ గారి పద్యాలలో మనకు తెలియవస్తుంది. ఇంతకీ ఎవరు ఈ గజేంద్రుడు? ఈయన ఏమైనా ఏనుగులు రాజా, ఒక ఏనుగ. ఇది గజేంద్ర మోక్షం అనేది ఒక అలిగోరీ. అలిగోరీ అంటే ఓ సింబాలిక్ గా, ఒక సంకేత పూర్వకంగా మనకి ఒక మంచి మెసేజ్ ని చెప్పడానికి వ్రాసినటువంటి ఒక కథ. దీనిలో గజేంద్రుడు మనమే. ఈ గజేంద్రుడు అనేవాడు ఏంటంటే దేహాత్మ బుద్ధితో తానే పరమాత్మ అంశమైనటువంటి జీవాత్మనని మరచి దేహాత్మ తాదాత్మ్యంతో లౌకిక బుద్ధితో విలాసాలతో ఇంద్రియ భోగాలతో విషయ లంపటాలతో అహంకార మమకారాలతో జీవిస్తూ ఉంటాడు. అదే ఈ గజేంద్రుడు. మదించిన ఏనుగు, విలాసాలతో ఉన్నటువంటి గజేంద్రుడు ఎవరో కాదు, మనమే. అయితే మనం దేంట్లో చిక్కుకున్నాము? మొసలి నోట్లో గజేంద్రుడు చిక్కుకున్నాడు. మనము కూడా ఒక పెద్ద మొసలి, మహాగ్రాహం అన్నారు ఆయన శంకరాచార్యుల వారు. ఈ విషయాలే ఒక మహాగ్రాహం అట, విజయక చూడమనిలో చెప్తారు. గ్రాహము అంటే మొసలి. ఈ మొసలి నోట్లో మనం చిక్కుకున్నాం. ఏమిటి ఆ మొసలి? మన విషయ లంపటాలు, మన వాంఛలు, మన కోరికలు, మన అహంకారాలు, మన మమకారాలు, మన కామక్రోధాదులైనటువంటి అరిషడ్ వర్గాలు, మన రాజస తామస గుణాలు, ఇంకా చెప్పండి, ఇవన్నీ కూడా ఈ మొసలి రూపంలో మనని పట్టుకున్నాయి. ఆ మొసలి నుంచి మనకు మోక్షణ కావాలి. ఆ మోక్షణ కోసం మనం ఏం చేస్తాం? ముందు మనం ఏదైనా తప్పించుకుందామంటే బంధంలోంచి మన స్వప్రయత్నాన్ని చేసి చాలా కష్టపడి మనకున్న శక్తి అంతా వినియోగిస్తాం. ఇక్కడ గజేంద్రుడు కూడా అదే చేశాడు. ఎప్పుడైతే స్వప్రయత్నం, స్వశక్తి సన్నగిల్లిందో, అది పనికిరాలేదని తెలియవచ్చిందో, అప్పుడు లోపల ఉన్నటువంటి పరమాత్మ మొదటగా జ్ఞాపకానికి వస్తూ ఉంటాడు. అప్పుడు పరమాత్మ వైపు చూడడానికి, ఆత్మ బుద్ధి కలగడానికి, దేహబుద్ధి వదులుకోవడానికి ప్రయత్నిస్తాడు. ప్రయత్నించిన వెంటనే ఆయనకి మోక్షణ జరుగుతుంది. గజేంద్రుడిని మోక్షణ చేయ గజేంద్రుడు పోరాడడానికి 100 సంవత్సరాలు పోరాడాడు. విమోచన పొందడానికి ఒకే ఒక సెకండ్ లో పరమాత్ముడు వచ్చాడు. అంటే ఏమిటి? భగవత్ సంకల్పం మనలో కంప్లీట్ గా కలిగించుకుని మనము దేహాత్మ బుద్ధిని వీడి పరమాత్మ దర్శనాన్ని చేసి శరణాగతిని పొందినప్పుడు ఇక తాత్సారం ఉండదు. వెంటనే పరమాత్మ వచ్చేస్తాడు. ఎలా వచ్చాడో కూడా, ఎంత తొందరగా వచ్చాడో ఆ మన పద్యాలలో పోతన గారు వివరించి ఉన్నారు. ఇది ఈ భగవద్ స్వశక్తి, స్వశక్తిని మించినటువంటిది భగవద్భక్తి. ఈ మొసలిని ఎంత చక్కగా వర్ణించారో చెప్పలేము. 114వ పద్యంలో మకరమొకటి రవి చచ్చెను, మకరము మరి ఒకటి ధనదు మాటు నడాగెన్, మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్.
దీని తాలూకా భావాన్ని మాస్టర్ విశ్లేషిస్తారు. ఒక పరి జగములు వెలినిడి ఒక పరిలో పలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్య కలంకుని ఆత్మమూలున్ అర్థితలంతున్. అది భగవత్ స్వరూపాన్ని దర్శనం చేస్తున్నాడు అంటే దేహాత్మ బుద్ధి వీడి ఆత్మాత్మ బుద్ధిని పొంది శరణాగతిని పొందుతున్నాడు. అయ్య కలంకుని ఆత్మమూలున్ అర్థితలంతున్ ఆ స్టేజ్కి వచ్చాడు. ఆయన ఎవరు ఆ కలంకుడు? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజికటి కవలని వండు ఏకాకృతి వెలుంగు అతని నేసేవింతున్. ఆయన ఇప్పుడు ధ్యానిస్తున్నది ఏమిటి? అవ్యక్త రూపమైనటువంటి పరమాత్మను. వ్యక్త రూపం జీవాత్మ విశ్వాత్మ ఇవి కాకుండా వ్యక్తి సమష్టి ఇది దాటి అవ్యక్త రూపమైన పరమాత్మ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి లోకాలు లేకుండా ఉన్నటువంటి ఆ అంధకారానికి అవ్వల ఎవ్వండు ఏకాకృతిన్ యూనిక్ గా వెలుగు అతనిని నేసేవింతున్. ఆ స్టేజ్కి రావడంలోనే శరణాగతి అవుతుంది. ఇంకా విశేషాలు మాస్టర్ చాలా చక్కని పద్యాలు ఎంచుకున్నారు, అవన్నీ చూడబోతాం. ఇంకా మాస్టర్ గారిని పరిచయం చేయవలసినటువంటి మంచి సందర్భం వచ్చింది, నాకు అదృష్టం వచ్చింది మాస్టర్ గారిని పరిచయం చేసే అదృష్టం. చక్కగా వారి గురించి మనం తెలుసుకుందాం. ఈయన బ్రహ్మశ్రీ సిఎస్ రాజు గారు, పూర్తి పేరు శ్రీ చుండూరి సీతారామరాజు గారు, కానీ అందరికీ ఆయన సిఎస్ రాజు గారు గానే తెలుసు. అంచేత ఆయన మనం ఈ విధంగానే మనము వ్యవహరించుకుందాం. కృష్ణాష్టమి 1/9/1953 నాడు కాకినాడలో జన్మించారు వీరు. ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక రంగంలో అభిరుచి ఉన్న వారి అందరికీ కూడా ఈయన పేరు తెలిసినదే, తెలియని వారు ఉండరు. ఆయన పద్యగాన మాధుర్యానికి పరవశించని వారు లేరంటే ఏమాత్రము అతిశయోక్తి కాదు. ఈయన చిన్ననాటి నుంచే సంస్కృతము తెలుగు ఇంగ్లీషు హిందీ భాషలలో వ్యాసరచన చేస్తూ వ్యక్తృత్వ పద్య పఠన పోటీలలో పాల్గొని అనేక పురస్కారాలను పొంది ఉన్నారు. కాకినాడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టభద్రులై రాజుగారు కవిగా రచయితగా మధుర గాయకుడిగా వ్యాఖ్యాతగా మరి వక్తగా సమర్థుడైన ప్రభుత్వ అధికారిగా లబ్ధ ప్రతిష్ఠులు. అంటే ఆయనను ఈ రంగాలలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు, ఎంతో పేరు పొంది ఉన్నారు. శ్రీమద్ భాగవతము, శ్రీ రామాయణము, శ్రీ మహాభారతము, శివ మహాపురాణము, లలిత సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానము, సుందరకాండ, సప్తశతి, రఘువంశము, కాళహస్తీశ్వర మహాత్యము ఇత్యాది మహాకావ్య పురాణ ప్రవచనాలను జంట నగరాలలోనూ, ఆంధ్రప్రదేశ్లోని అనేక ముఖ్యమైన పట్టణాలలోనూ, అనేక దేవాలయాలలోనూ, ప్రముఖ వేదికలపైన అసంఖ్యాకంగా ప్రవచనాలు చేసి శ్రోతలను మంత్రముగ్ధులను చేసినటువంటి రాజుగారు ఈనాడు మనకు ప్రవచనం చేయబోతున్నారు. ఆయన ప్రవచనా దురంధరులు. ఇంతటి అదృష్టం మనకు ఏముంటుంది? చదువుకుంటున్నటువంటి అంశమా భాగవతము, రాసినటువంటి మహానుభావుడా? భక్తి అంటే ఒక పోత పోసినటువంటి ఒక పుంభావ భక్తి తత్వమైన పోతనగారు. ఆయన రాసినటువంటి పద్యాలు అమృత గుళికలు, రస ప్రవాహాలు. విశ్లేషించబోయేవారా? ఇప్పుడు చూశారుగా ప్రవచన దురంధరులు. అన్నిటికీ మించి మన సముదాయంలో ఆయన సభ్యులు. వారు అనేక సత్కారాలు, పండిత సత్కారాలను పొంది ఉన్నారు. అందుచేత కాలయాపన చేయకుండా ఇక ఆయనకు ఈ కార్యక్రమాన్ని నడిపించమని కోరుకుంటూ ఆయనకున్నటువంటి బిరుదులు మీకు తెలియజేస్తున్నాను. భాగవత శిరోమణి, అభినవ పోతన, గాన గంధర్వ, ఆధ్యాత్మిక ప్రవచన కేసరి అని ఆయన బిరుదులు పొంది ఉన్నారు. వృత్తిపరంగా ఆయన ఆంధ్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా రిటైర్ అయ్యారు. హైదరాబాద్ లో ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నారు. ఇద్దరు పిల్లలు, అమ్మగారు ఉన్నారు.
అందరితో ఆయన చక్కని వృత్తి ప్రవృత్తులలో అన్ని రంగాలలో ముందుకు వచ్చినటువంటి మహానుభావులు. ఆయన సాంగత్యం మనకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఆయన ప్రవృత్తులలో ముఖ్యమైనది ధర్మ ప్రచారం, వికలాంగులకు చేయూతను అందివ్వడం. ముద్రితమైనటువంటి ఆయన గ్రంథాలు గజేంద్ర మోక్షము, విశ్వరూప దర్శనము, కుచాలోపాఖ్యానము, రామాయణంలో భరతుడు, చేతవెన్న ముద్ద, మాహేశ్వర దర్శనము. ఇంతటితో ఆయన గురించి చేయవలసినటువంటి పరిచయ వాక్యాలు ముగిస్తున్నాను. ఇకపై శ్రీ సిఎస్ రాజు గారిని వేదిక మీదకి వచ్చి తన ప్రసంగాన్ని నిరంతరాయంగా కంటిన్యూ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. మనందరి తరఫున ఒక్కసారి ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఆయనని తయారై రమ్మని, మనకేమో ఈ కార్యక్రమాన్ని జరిపించమని వేడుకుందాం. నమస్కారం మాస్టారు, మీరు ఇక కంటిన్యూ చేయండి.